ఈరోజు నా అంశము మిస్పా. మిస్పా అనే మాటకు అర్థం ఏంటంటే వాచ్ టవర్, కావలివాణి దుర్గము. మొట్టమొదటిగా మిస్పా ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్. మిస్పా అనేది దేవుని యొక్క సన్నిధికి సూచనగా మనకు కనబడుతుంది. రెండవదిగా మిస్పా ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ సర్వింగ్ గాడ్. మిస్పా అనేది దేవునిని సేవించే స్థలము. మూడవదిగా మిస్పా ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ హియరింగ్. నీ యొక్క సమస్యలను వినే స్థలం. నాలుగవదిగా మిస్పా ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ విన్నింగ్ విత్ విక్టరీ. విజయమును సంపాదించుకునే స్థలము మిస్పా. ఐదవదిగా మిస్పా అనగా మిస్పా ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ ఫెలోషిప్. మిస్పా అనేది ఏంటంటే సహవాసము. 20వ అధ్యాయం, న్యాయాధిపతుల 20వ అధ్యాయం మొదటి వచనములో. ఐదవదిగా మిస్పా ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ ఫెలోషిప్. న్యాయాధిపతుల 20వ అధ్యాయము మొదటి వచనములో, అంతటి ఇశ్రాయేలు అందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును గిలాదు దేశం వరకును వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. దేవుని జన సమాజమునకు చేరిన వారు ఇశ్రాయేలు గోత్రములన్నింటినీ పెద్దలుగానున్న వారై కత్తిదియు 400,000 కాల్బలము కూడుకొనిరి. మిస్పా అనగా ఇది ఒక సహవాసం. వాళ్ళందరూ కూడా దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేల్ ప్రజలు ఇలా దేశం వరకు వారి సమాజం అంతా కూడా ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడుకున్నారు. ఇశ్రాయేల్ గోత్రాలన్నీ పెద్దలుగా ఉన్నవారి కత్తి దూసేవారు మొత్తం 400,000 కాల్బలం. అబ్బా ఎంత సమాజం, ఎంత సమూహం అక్కడ కూడుకున్నారు. 400,000 మంది మిస్పా అనే ఊర్లో వారు కూడుకొని దేవుని సందులో సహవాసం. దేవుని బిడ్డలారా, మన సంఘాలలో ఎందుకు మనం సంఘంగా కూడుకుంటున్నాం? ఇది సహవాసం. మన సంఘంలో ఇతర అనేక కులాల వారు ఉండొచ్చు, అనేక మతాలకు చెందిన వారు ఉండొచ్చు, అనేక ఇంటి పేర్లు వారు ఉండొచ్చు, అనేక గోత్రాలకు చెందిన వారు ఉండొచ్చు, లేకపోతే అనేక రకరకాల సంస్కృతులకు చెందిన వారు ఉండొచ్చు. ఇంకా సిటీ చర్చిలో అయితే ఇతర రాష్ట్రాల వారు, ఇతర భాషలు మాట్లాడేవారు కూడా ఉంటూ ఉంటారు. కనుక యేసు ప్రభు నమ్ముకున్న మనమందరము కూడా ఒకే సహవాసమునకు చెందిన వారం. మనమందరము ఒకే సహవాసం. ఇందులో కులం భాదం లేదు. ఏ పెద్ద కులమైనా, చిన్న కులమైనా, ఏ కులమైనప్పటికీ యేసు రక్తములో మనం కడగబడ్డాం కనుక మనందరము కూడా ఒకే తల్లి బిడ్డల వలె, ఒకే కుటుంబ సభ్యుల వలె మనం ఏకము కలిగి ఉండాలి. చూడండి, ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు వీరు ఏక మనస్సుతో కూడి ఉన్నారట. ఇక్కడ చూడండి, వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. మిస్పాలో మనము ఏక మనస్సు కలిగి మనం కూడాలి. దేవుని మందిరములో ఒకే మనస్సుతో కలిగి ఉండాలి. కొంతమంది రకరకాల మనసులతో వచ్చేవారు ఉంటారు, ఒకరు ఒకటి అంటే ఇంకొకరు ఒకటి అంటారు. దేవుని ఆత్మ ఉన్న వారందరికీ కూడా దేవుడు ఒకే మనసు ఇస్తాడు, ఒకే ఆత్మనిస్తాడు. పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు అందరికీ కూడా ఒకే మనసునిస్తాడు. కనుక మిస్పా అనగా ఇది ఒక సహవాసం, ఫెలోషిప్. అనేక మంది నీకు స్నేహితులు ఉండొచ్చు, అనేక మంది సహవాసాల్లో నీవు ఉండొచ్చు, కానీ దేవుని మందిరమునకు దేవుని మందిరం అనే ఈ సహవాసముకు మించింది మరొకటి లేదు. ఎందుకంటే మరి కష్టాలలో పాలు పొందేది సంఘమే.
నీ బాధల్లో పాలు పొందేది సంఘమే. నీ ఇంట్లో శుభకార్యం జరిగినా సంఘమే అక్కడికి వస్తుంది. కనుక సంఘమంతా కూడా హెచ్చు తగ్గులు లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా, నేను డబ్బున వాడిని నువ్వు డబ్బు లేని వాడవని లేకుండా, నేను పెద్ద కులం వాడిని నువ్వు చిన్న కులం వాడు అనే భేదం లేకుండా అందరూ కూడా ఏక మనసుతో ఉండాలి. ఫెలోషిప్ అనే మాట గ్రీకులో కొయినోని అంటారు. కొయినోని అంటే ఒక తల్లి కడుపున వచ్చిన వారు. వాళ్ళందరూ ఎలాగైతే సమానమో వాళ్ళ వాళ్ళందరిలో కూడా తండ్రి యొక్క రక్తాన్ని పంచుకొని వస్తారు. కనుక ఆ తల్లి పోలికలు, తండ్రి పోలికలు మరి ఆ యొక్క డిఎన్ఏలో, ఆర్ఎన్ఏలో, మరి ఆ యొక్క జన్యు రూపాలన్నింటిలో కూడా ఏటి రీతిగా వారు ఒకే విధంగా ఉంటారో వారందరిలో కూడా ఇంచుమించులో ఒకే పోలికలు ఎట్టి రీతిగా ఉంటాయో. యేసు ప్రభు రక్తం ద్వారా మనం కడగబడిన మనం కూడా ఒక సమాజంగా కూడి, ఒక సహవాసంగా కూడి మనం ఉండాలి. ఈ సహవాసంలో నీ ఇంట్లో నీ అన్న కానీ, తమ్ముడు కానీ, అక్క కానీ, చెల్లికి కానీ ఎవరికైనా బలహీనత వస్తే వెంటనే నువ్వు అడ్డుపడతావు, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తావు. ఎన్ని రోజులు హాస్పిటల్ ఉంటే అక్కడే ఉంటావు నువ్వు. అట్టి రీతిగానే సంఘంలో ఎవరైనా బలహీన పడినా, సంఘంలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా, నీవు వారిని ఆదరించాలి, వారిని పోషించాలి, వారిని చూచే బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. కనుక ఐదవదిగా మిస్పా అనేది ఏంటంటే ఇది ఒక ఫెలోషిప్, ఇది ఒక సహవాసమునకు సూచన ఇక్కడ కనబడుతుంది. ఆరవదిగా మిస్పా ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ ప్రేయర్. మిస్పా అనేది ఏంటంటే ప్రార్థన చేసే స్థలం. ఈ విధంగా వాళ్ళు ఏ విధంగా ప్రార్థన చేశారు? వాళ్ళు ఒప్పుకోలుతో ప్రార్థన చేశారు. కన్ఫెషన్, వాళ్ళు ఒప్పుకున్నారు, అలాగే విజయాన్ని సంపాదించుకున్నారు. చూడండి మొదటి సమూయేలు 7:5 మనం చూస్తే అంతటి సమూయేలు ఇశ్రాయేలునందరినీ మిస్పాకు పిలవనంపుడి నేను మీ పక్షమున యెహోవాకును ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కృమరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. దేవుని బిడ్డలారా, మిస్పా అనే దేవుని సన్నిధిలో నీవు కూడి ఉన్నప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? యెహోవాకు సమూయేలు వాళ్ళ పక్షంగా యెహోవాను ప్రార్థన చేస్తే వాళ్ళందరూ కూడా నీళ్లు చేదినట్లుగా యెహోవా సన్నిధిని వాళ్ళు కన్నీరు కార్చి ఉపవాసం ఉండి వారి సన్నిధి, వారు దేవుని సన్నిధిని, వారి హృదయాన్ని, కన్నీటిని కృమ్మరించి దేవాని దృష్టికి మేము పాపాత్ములం, పాపం చేసాము నాయన, మా పాపాన్ని క్షమించిన ప్రభువా, మా పాపముల నుండి విడిపించిన నాయన అని దేవుని యొక్క సన్నిధానంలో వీరందరూ కూడా ఒప్పుకున్నారు. కనుక మిస్పా అనేది ప్రార్థన చేయాలి. ఎలాగా? నీ పాపములు ఒప్పుకోవాలి, అతిక్రమలు దాచిపెట్టకూడదు. అతిక్రమాలు ఒప్పుకునేవాడే వర్ధిల్లుతాడు, దీవించబడతాడు. దేవుని సందుకు వెళ్ళినప్పుడు నీ ఒప్పుకోవాలి. చూడండి యెషయా గ్రంథం 6:10 అక్కడ ఎలి మరి యెషయా గారు ఒక దర్శనం చూచారు. ఏంటా దర్శనం? ఆ యొక్క మందిరము నిండా కూడా ఆయన యొక్క వస్త్రం అంగి మరి ఆవరించింది. ఆయన అంగిని చూచాడు, దేవుని చూచాడు, దేవదూతలను చూస్తూ ఉన్నాడు. సెరాపులు 2 రెక్కలతో ముఖం కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ దేవుని ఆరాధన చేస్తూ ఉంటే గడప కమ్ముల పునాదులు కదిలిపోతూ మందిరమంతా కూడా ధూమముతో నిండిపోయినప్పుడు యెషయా అన్నాడు, నేను అపవిత్రుడను అని చెప్పగానే ఒక దూత సెరాపు వెళ్ళి అగ్ని తెచ్చి ఆ యొక్క యెషయా పెదవుల్ని కాల్చింది. దేవుని బిడ్డలారా, యెషయా ఒక గొప్ప భక్తి పరుడు, దేవుని ప్రజల ఎడల గొప్ప దిట్ట కలిగిన వాడు. అటువంటి గొప్పవాడు యథార్థ పరుడే, నేను అపవిత్రుడు అన్నాడు. ఇక మనం ఆయన ముందు పోల్చుకుంటే మనం ఎంత తక్కువో. కనుక మనం కూడా ఒప్పుకోవాలి. చూపుల ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, లేదా దేని ద్వారానైనా నీవు ఏదైనా పాపములో నీవు కలిసిపోయావేమో, లోకములో కలిసిపోయావేమో, పాపం చేస్తూ ఉన్నావేమో. చిన్న చిన్న పాపాలు కూడా పెద్ద పాపాలే దేవుని దృష్టిలో. ప్రార్థన చేయకపోవటం పాపం, మేలేంది చేయనెరగడం పాపం, ఇలాగ అనేకమైన పాపాలు ఉన్నాయి. కనుక ఏదైతే నీ హృదయంలో ఉందో దేవుని సందులో నువ్వు
కుమ్మరించాలి. ఇక్కడ వీరేం చేశారు? యెహోవా సన్నిధిని కుమ్మరించారు, ఉపవాసం ఉన్నారు, పాపాత్మలను ఒప్పుకున్నారు. ఏడవచ్చు ఏం జరిగింది? ఇస్రాయేలు మిస్పాలు కూడి ఉన్నారని ఫిలిస్తీన్లు విన్నప్పుడు ఫిలిస్తీన్ల సర్దారులు ఇస్రాయేల్ మీదకి వచ్చిరి. ఆ సంగతి ఇస్రాయేల్ విని ఫిలిస్తీన్లకు భయపడి మన దేవుడని యెహోవాను ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనను రక్షించినట్లుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు యుద్ధ మనవి చేసిరి. సమూయేలు ఇస్రాయేల్ పక్షంగా యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించను. పదవచనంలో సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీన్లు యుద్ధం చేయుటకై ఇస్రాయేల్ మీదకి వచ్చిరు. అయితే యెహోవా దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇస్రాయేల్ చేత ఓడిపోయిరి. ఇస్రాయేల్ స్పాలు నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీన్లను తరిమి హతము చేసే అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపేంత వరకు యెహోవా మనకు సహాయం చేసానని చెప్పి దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టెను. ఫిలిస్తీన్ల మీదకి వచ్చేస్తా ఉన్నారు యుద్ధానికి. సమూయేలు కోరుకుంటున్నారు, అయ్యా ఇంకా ప్రార్థన చేయి, ఇంకా ప్రార్థన చేయి. సమూయేలు చేసిన ప్రార్థన యెహోవా ఆలకించాడు, ప్రార్థన అంగీకరించాడు. వీరికి విరోధంగా వచ్చిన ఆ యొక్క ఫిలిస్తీన్ల్ని, వీరికి విరోధంగా వచ్చిన వారందరినీ కూడా ఉరుములు మెరుపులు ఉరిమించి తారుమారు చేసేసారు. ఇస్రాయేల్ చేత వారు ఓడిపోయారు. దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థన చేస్తే దేవునికి విజయాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా నీవు మిస్పానే దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయి. సమూయేలుకు మాదిరిగా పోలికగా ఉన్న నీ యొక్క దైవజనుడు నీవు. ఏ సంఘానికి వెళ్తున్నావో, ఏ పాస్టర్ గారి దగ్గర నువ్వు మరి బలం పొందుకుంటున్నావో పాస్టర్ గారితో చెప్పాయా, మా కోసం ప్రార్థన చేయండి అయ్యా. సైతానుగడు తరుంగొస్తున్నాడు, ఇబ్బందులన్నీ తరుంగొస్తున్నాయి, ఎన్నో ఎంతో మరి వేదనలు శోధనలు మా మీద పడతా ఉన్నాయి, మా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని మీరు దేవుని సందులో అడిగినప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, సంఘం ప్రార్థన చేస్తుంది, వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు. దేవుడు నీకు విజయం ఇస్తాడు. ఇక్కడ ఆరవదిగా ఈ యొక్క మిస్పాలో వీరు ప్రార్థన చేశారు, దేవుడు వారికి విజయం ఇచ్చాడు. కనుక మిస్పా అనేది ఏంటంటే నువ్వు ప్రార్థన చేసే స్థలం. ఎలా ప్రార్థన చేయాలి? ఒప్పుకొని ప్రార్థన చేయాలి. దేవా నేను పాపినైనా, దేవా నన్ను కరుణించినైనాని ఒప్పుకోవాలి. ఇద్దరు ప్రార్థన పరులు మందిరంలోకి వెళ్ళారు. యేసు ప్రభు చెప్పిన మాటల్లో ఈ మాట మనం చూస్తాం. ఇద్దరు ప్రార్థన పరులు, ఒకడేమో సుంకరి, ఒకడేమో పరిసయుడు. సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడు, పరిసయుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? పరిసయుడు అతిశయముగా ప్రార్థన చేస్తున్నాడు, నేను దశమ భాగం ఇస్తున్నాను ఆయన, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, ఇన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాను, పుదీనాలో అందులో ఇందులో అన్నింటిలో కూడా నేను దశమ భాగం ఇస్తున్నాను, నేను లేకపోతే పాస్టర్ గారు బతుకేలేదు, నేను లేకపోతే సంఘం బతుకేలేదు అన్నట్లుగా గర్వంగా ప్రార్థన చేస్తున్నాడు. ఈ సుంకరి వలే నన్ను ఉంచినందుకు నీకు స్తోత్రం. కొంతమందిని మనం ఏలిపెట్టి చూపించి ప్రభా అలాంటి వాళ్ళలాగా నన్ను ఉంచలేదు నాయన అని ఏదో అనుకుంటాం మనం. కానీ ఇక్కడ సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడు, తల పైకి ఎత్తడానికి కూడా ధైర్యం సరిపోకుండా రొమ్ము కొట్టుకుంటూ దేవా పాపినైనా నన్ను కరుణించు నాయన అని ఈ సుంకరి ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు. పరిశుద్ధ ప్రార్థన కంటే సుంకరి ప్రార్థనే దేవుని సన్నిధికి వెళ్ళింది అన్నాడు. సుంకరి ప్రార్థననే మెచ్చుకున్నాడు. ఎందుకంటే సుంకరి అతడు పాపాత్ముడు అయ్యి ఉండొచ్చు, అతడు తక్కువవాడై ఉండొచ్చు, అతడు ఎన్నో విరోధమైన పనులు చేసిన వాడై ఉండొచ్చు ఇది వరకు. కానీ ప్రస్తుతం దేవుని మందిరానికి వచ్చి అతడు ఒప్పుకుంటున్నాడు, ప్రభు నేను పాపిన ఆయన, నన్ను క్షమించిన ఆయన, నన్ను కరుణించిన ఆయన అని కన్నీటితో ఒప్పుకుంటున్నాడు. పరిసయుడు అయితే చిన్నప్పటి నుండి కూడా ప్రభు దగ్గరికి వస్తున్నాడు, చిన్న సండే స్కూల్ నుండి కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నాడు. ఉపవాసం ఉండడం తెలుసు, కానుకలు ఇవ్వడం తెలుసు, దశమ భాగం ఇవ్వడం తెలుసు, గుడికి రావడం తెలుసు, కానీ అతనిలో తగ్గింపు లేదు. గర్వంతో ప్రార్థన చేస్తున్నాడు, గర్వంతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీవు తగ్గించుకొని ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తాడు. గర్వంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు, అతిశయంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. ఒకరిని ఓ మరి అనగదొక్కి నీవు పైనుండాలనే ఉద్దేశంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. కనుక మిస్పానగా తగ్గించుకొని ప్రార్థన చేయాలి. నా పేరు పెట్టబడి నా జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి. మీకు మీరు తగ్గించుకొని దేవుని సందులో మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ ప్రార్థన వింటాడు. అలాగే
పాపాలన్నీ ఒప్పుకోవాలి. ప్రతి విధమైన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు అయ్యా అప్పుడు నువ్వు ప్రార్థన చేయి. అయ్యా సాతాను శోధిస్తున్నాడు, ఎన్నో ఇబ్బందులు నా మీద పడుతున్నాయి, ఎన్నో కష్టాలు నా మీద పడుతున్నాయి, ఎన్నో ఇరుకులు నా మీద పడుతున్నాయి, నన్ను విడుదల చేయండి ప్రభువా, నన్ను ఇబ్బందుల నుండి విడిపించండి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ప్రార్థన ఆలకిస్తాడు, దేవుని ప్రార్థనకు జవాబు ఇస్తాడు. మిస్పానగా ప్రార్థనకు మరి జవాబిచ్చే స్థలము, జవాబు ఇవ్వడమే కాదు విజయమునిచ్చే స్థలం. విజయమును ఓడిపోకుండా అవతల వాడే ఓడిపోతాడు, నీవెప్పుడు కూడా ఓడిపోకుండా, నిన్ను ఓడిపోనివ్వకుండా విజయం ఇచ్చే స్థలముగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఏడవదిగా మనం చూస్తే మిస్పా ఈజ్ ఏ జుడిషియల్ ప్లేస్, అంటే న్యాయాన్నిచ్చే స్థలం. అది 15వ వచనములో అదే అధ్యాయము 17వ గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలముల యందు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచు వచ్చెను. 7వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచు వచ్చెను. ఈ 2వ వచనంలో 17వ వచనము 7వ అధ్యాయము 5వ వచనంలో మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచు వచ్చెను. మిస్పా ఈజ్ ఏ జ్యుడిషియల్ ప్లేస్. దేవుని బిడ్డలారా, ఇది నా అనేక మందికి న్యాయం దొరకడం లేదు. ఎక్కడికి వెళ్ళినా అన్యాయమే ఎదురవుతూ ఉంది. డబ్బున్న వాళ్ళు న్యాయం సంపాదించుకుంటున్నారు. ఏ కోర్టుకి వెళ్ళినవ్వండి, ఎక్కడికి వెళ్ళినవ్వండి, కొన్ని కొన్నిసార్లు సాక్ష్యాలు లేవని లేదా రకరకాల కారణముల చేత అన్యాయానికి గురైపోయే ప్రజలు చాలామంది కనపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డారా, ఈ వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డారా, నీకు అన్యాయం జరుగుతుందా? నీకు న్యాయం దొరకడం లేదా? నీవెక్కడికి వెళ్ళినా నీకు న్యాయం అనేది నీకు దొరకడం లేదా? ఇక్కడ మిస్పా అనేది న్యాయాన్ని ఇచ్చే స్థలం. దేవుని సన్నిధి నీకు న్యాయం చేకూర్చుతుంది, నీకు న్యాయాన్ని ఇస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా నీకు న్యాయం దొరకడం లేదని బాధపడుతున్నావేమో, ఏ ప్రాంతానికి వెళ్ళినా అన్యాయమే జరుగుతుందని బాధపడుతున్నావేమో, దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయి, దేవుని సందులో ప్రార్థన చేయి, దేవుని సందులో అంగలార్చు, దేవుని సందులో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో నీకు న్యాయాన్ని ఇస్తాడు, న్యాయాన్ని చేకూరుస్తాడు. అనేక మంది దేవుని మందిరానికి వచ్చి వాళ్ళ స్థలాల్లో ఇతరులు అయ్యా మా స్థలాన్ని ఇతరులు కొట్టేస్తున్నారని, లేకపోతే మా స్థలాన్ని ఇతరులు దొంగిలిస్తున్నారని రకరకాల కారణాల చేత దేవుని యొక్క సన్నిధానంలో మరి ఏడ్చి ప్రార్థన చేసిన వారిని అనేక మందిని చూసాం. కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వారికి విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, అన్యాయం జరుగుతుందా? ఎక్కడికి వెళ్ళినా నీకు న్యాయం దొరకడం లేదా? దేవుడు నీకు న్యాయాన్ని ఇచ్చేవాడు. దేవుడు నీ యొక్క అన్యాయ పరిస్థితిని, ఒక విధవరాలు మరి ఒక వ్యక్తి దగ్గర, యజమాని దగ్గరికి వెళ్ళి, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ధనవంతుని దగ్గరికి వెళ్ళి, ఆమె ఎంతో విలపిస్తుంది, ఉదయం వెళ్తుంది, సాయంకాలం వెళ్తుంది, ఉదయం వెళ్తుంది, సాయంకాలం వెళ్తుంది. ఈ లోకంలో ఎవరైనా అన్యాయస్తులుగా ఉన్నవారు కూడా న్యాయం తీరుస్తారు కదా, నన్ను ఆశ్రయించిన వారికి నేను ఎందుకు న్యాయం తీర్చునని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా నీకు అన్యాయమే ఎదురవుతూ ఉంటుందేమో, కానీ ప్రభు దగ్గరికి వచ్చి ఆయన సందులో నీవు మోకరించి ప్రార్థన చేసినట్లయితే నీకు ఖచ్చితంగా నీకు ఏదైతే పోగొట్టుకున్నావో, స్థలాలు పోగొట్టుకున్నావా, పొలాలు పోగొట్టుకున్నావా, గృహాలు పోగొట్టుకున్నావా, అప్పులకు మరి అప్పులు వడ్డీలు ఎక్కువైపోయి ఆ యొక్క చక్ర వడ్డీలు రకరకాల వడ్డీలు కలిపేసి నీ స్థలాన్ని వాళ్ళు కాజేశారా, నీ పొలాలను వాళ్ళు కాజేశారా, నీకు ఎక్కడికి వెళ్ళిన న్యాయం దొరకడం లేదా? దేవుని సందుకు వచ్చి ప్రార్థన చేయి. ఏదో ఒక రూపంలో దేవుడిని దీవిస్తాడు, ఏదో ఒక రూపంలో దేవుడిని ఆశీర్వదిస్తాడు, ఏదో ఒక రూపంలో ప్రభువు నిన్ను బలపరుస్తాడు, ఒక ఉన్నతమైన స్థితికి ఆయన నిన్ను తీసుకొని వెళ్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మిస్పాలో న్యాయం కలుగుతుంది, న్యాయం దొరుకుతుంది. న్యాయమే కాదండి,
ఇంకొక మాట చదివితే నీవు పోషించబడతావు. యిర్మీయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనములో అందరును తాము తోలివేయబడిన స్థలములన్నిటిని విడిచి మిస్పాకు గదలియా యొద్దకు వచ్చి బహు విస్తారము ద్రాక్ష రసమును వేసవి కాలపు పండ్లను సమకూర్చుకొనిరి. విస్తారమైన ఆహారం, విస్తారమైన దీవెనలో దేవుని సందులో నువ్వు పొందుకుంటావు. గత పార్ట్లు, ఫస్ట్ పార్ట్ల నుండి మనం గమనించినట్లయితే మిస్పా ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి ఉన్న స్థలం. రెండవదిగా మిస్పా ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ సేవింగ్ గాడ్, దేవుని సేవించే స్థలము. మూడవదిగా మిస్పా ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ హియరింగ్ యువర్ బర్డెన్స్. మిస్పా అనేది నీ యొక్క సమస్యలు వినే, నీ సంగతిని వినిపించుకునే స్థలము. నాలుగవదిగా మిస్పా ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ విన్నింగ్ విత్ విక్టరీ, విజయముతో నీవు మరి విజయాన్ని పొందుకొని ఇంటికి వచ్చే స్థలము. ఐదవదిగా మిస్పా ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ ఫెలోషిప్, సహవాసము కలిగి ఉన్న స్థలము. ఆరవదిగా మిస్పా ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ ప్రేయర్ విత్ కన్ఫెషన్, కన్నీటితో ఒప్పుకోలతో నీవు ప్రార్థన చేసి విజయము పొందుకునే స్థలము. మిస్పా ఈజ్ ఏ జ్యుడిషియల్ ప్లేస్, నీకు న్యాయం దొరికే స్థలం. అంత మాత్రమే కాదు, చివరిగా నీకు ఆహారం దొరుకుతుంది, నీకు దీవెన దొరుకుతుంది. నీవు దేవుని సందుకు వచ్చినట్లయితే ప్రభు నిన్ను దీవిస్తాడు, విస్తారమైన ఆశీర్వాదాలు నీవు ఇంటికి తీసుకుని వెళ్తావు. వాక్యం ద్వారా దేవుడు దైవజనం ద్వారా మాట్లాడుతున్నప్పుడు నీ జీవితంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నీ జీవితం ద్వారా అనేక విషయాలు మరి వాక్యం ద్వారా దేవునికి నేర్పిస్తూ ఉంటాడు. కనుక దేవుని సన్నిధానంలో ఈ యొక్క మిస్పానే అనుభవానికి వచ్చా రావాలి. ఈ మిస్పానే అనుభవానికి వచ్చి దైవ సన్నిధిలో నీవు ఉన్నప్పుడు నీకు దీవెనిస్తాడు, నీకు ఆశీర్వాదం ఇస్తాడు, నీకు మెండైన కృపలు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇటువంటి అద్భుతమైన ఈ దేవుని యొక్క సన్నిధిని నీవు విడిచిపెట్టకుండా ప్రభు దగ్గర, ప్రభు మందిరానికి వెళ్ళండి. దావీదు అంటాడు దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలని, హిజ్కియా మహారాజు అంటాడు ఓ ప్రభు మందిరానికి ఎప్పుడు వెళ్ళాలని. వీళ్ళందరూ వేకు జామున లేచి పెందల కడ లేచి దేవుని యొద్దకు వచ్చారు, దేవుని సన్నిధికి వచ్చారు, దేవుని ఆరాధించడానికి వచ్చారు. రాజులు అప్పుడు, రాజులు అంటే అప్పుడు పరిపాలన చేసే రాజులు, బైబిల్ కాలంలో పరిపాలన చేసే రాజులు, గొప్ప గొప్ప అధికారులు, గొప్ప గొప్ప వారందరూ కూడా దేవుని సన్నిధానికి వచ్చారు. ఆర్థిక మంత్రులు ప్రభు దగ్గరికి వచ్చారు, వీళ్ళందరూ దీవెనలు పొందారు. దేవుని సన్నిధికి వచ్చిన వారెవరిని కూడా దేవుడు విడిచిపెట్టడు. నీవే సమస్యలో ఉన్నా, నీవే కష్టంలో ఉన్నా, నీవే ఇబ్బందుల్లో ఉన్నా, నీవు ఏ ఇరుకులో ఉన్నా, నీవు ఎటువంటి భయంకరమైన మరి అవసరతలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, సమస్యల్లో ఉన్న, ప్రభు దగ్గరికి వెళ్తే దేవునికి విజయం ఇచ్చే దేవుడు, దేవునికి న్యాయం తీర్చే దేవుడు, దేవుని సమస్యలకు పరిష్కారం ఇచ్చే దేవుడు, దేవుని ప్రార్థన ఆలకించే దేవుడు, నీకు సహవాసం ఇచ్చే దేవుడు, నీకు సంతోషం ఇచ్చే దేవుడు. దేవుని సన్నిధిలో సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో ఆరోగ్యం ఉంది, దేవుని సన్నిధిలో ఆనందం ఉంది, దేవుని సన్నిధిలో ఆయుష్ పెరుగుద్ది. కనుక అట్టి రీతిగా నువ్వు దేవుని మందిరానికి వచ్చి దైవ దీవెనలు పొంది దేవుని యొక్క మహిమార్థమైన జీవించాలని, దేవుని మందిరములో మరి ఒక వలి వచ్చేట్టు వలె నీవు ఫలిస్తూ అనేక మందికి ఉపయోగకరంగా, అనేక మందిని ప్రభు యొద్దకు నడిపిస్తూ, అనేక మందిని దేవునిలోని యొద్దకు నడిపిస్తూ మరి ఉండాలని ఈ మాటలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక మిస్పా అనే ఈ దేవుని సన్నిధి, దేవుని మందిరం అనే అనుభవంలో నీ పాత్ర ఏమై ఉంటున్నది? పరిచర్య చేసేవాడుగా, ప్రార్థించేవాడుగా, మరి అనేక విధాలుగా నీవు మరి ఉండేవాడుగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. కనుక దేవుని మందిరములో నిన్ను నాటుతున్నాడు, నిన్ను నాటుతూ ఉన్నాడు. ఫలించే మొక్కగా, నీవు దీవించబడే వ్యక్తిగా ప్రభు నిన్ను నాటుతున్నాడు. అటువంటి మిస్పా అనే అనుభవము పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎల్లవేళ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రిని పరిశుద్ధనామానికి స్తోత్రాలు నాయన. ప్రభు మిస్పాను గురించి నా లేఖనాలు మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి. నీ బిడ్డలు కూడా నీ మందిరంలోకి వెళ్ళి నిన్ను స్తుతించేవారుగా, నిన్ను ఆరాధించేవారుగా, నిన్ను మహింపరిచేవారుగా తండ్రి, వారి సంగతులు నీకు చెప్పుకునేవారుగా, వారి సమస్యలన్నీ కూడా నీ సన్నిధిలో కృమరించేవారుగా ప్రభా, అదేవిధంగా నీ సన్నిధి నుంచి విజయాన్ని మోసుకెళ్లేవారుగా నీ బిడ్డలందరినీ కూడా ఆ విధంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం.
ప్రభు వాక్యం వెంటన ప్రతి బిడ్డను దీవించండి ఆయన. ఈ వాక్యం వెంటన ప్రతి బిడ్డను నీ కృపలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంలో ఉంటున్నారు ప్రభా, నాయన సమస్యలో ఉంటున్నారు, అప్పుబాధుల్లో ఉంటున్నారు ప్రభా, ఆహార్యంలో ఏమితో ఉంటున్నారు మీరు ఎరిగిన దేవుడు. ఏ సమస్యలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా ప్రభా, మీరే వారిని విడిపించమని, దీవించమని, ఆశీర్వదించమని, కృప చూపించమని, మేలును అనుగ్రహించమని, కీడును తొలగించి నీ దీవెనతో నింపమని యేసు నామడుగుచున్నాము తండ్రి, ఆమేన్. I'm not afraid.